వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్య కోపవతి. రచన మాదిరెడ్డి సులోచన గారు. ఆరవ భాగం ప్రారంభం. రేవతి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్ చాలామందిని బాధిస్తూ ఉంటాయి, కానీ మా రేవతిని బాధించేది కొత్త రకమైన కాంప్లెక్స్. తన బాధను ఒకరితో చెప్పుకునేది కాదు, చెప్పుకున్న సానుభూతి దొరకటం దుర్లభమే అనుకుంటాను. రేవతి, నేను బీఎస్సీ పాస్ అవగానే ఒక ప్రైమరీ స్కూల్లో టెంపరీ టీచర్స్గా పనిచేశాము. నాకంటే ప్రతి విషయంలోనూ చురుకైంది. తను విసిరే విసురులకు అందరూ నవ్వేవారు. తను ఎంఎస్సి చేయటానికి వెళ్ళింది, నేను బీఈడి వెళ్ళాను. తరువాత తన గురించి రకరకాలుగా చెప్పారు, కానీ నేను పట్టించుకోలేదు. పని పాట లేనివారు బోలెడు కల్పిస్తారని అనుకున్నాను, ఎందుకంటే మన సంఘంలో అన్నం నీరు తర్వాత పోచుకోలు కబుర్లు కడుపు నిండుతున్నాయి. మా శ్రీవారు జాంబియా నుండి ఇండియాకు వచ్చారు. అప్పుడు ఉగాండాలో అల్లర్లు జరుగుతున్నాయి. జాంబియా, ఉగాండా ఎక్కడుంటాయో తెలియని ఒక ఎంఎస్సి నా ఫ్రెండ్తో ఫలానా వారి భర్తను అల్లర్లు అవుతుంటే వెళ్ళగొట్టారు అన్నదట. పాపం ఈ మనిషి హైరానా పడి వచ్చి అడగలేక అసలు సంగతి అడిగింది. ఆ రెండు దేశాలు వేరని వార్తాపత్రికల్లోని వార్తలు చూసి నమ్మింపజేయవలసి వచ్చిందామెను. అలాగే ఒకసారి నేను మా అన్న షాపింగ్కు వెళ్ళాము. మా ఇద్దరిని దీక్షగా చూస్తే కోరికలు కలుస్తాయే తప్ప ఆయనది మంచి రంగు, అకస్మాత్తుగా చూస్తే అన్నా చెల్లెలని అనుకోరు. మాకు తెలిసిన ఉడుకుమోతు స్త్రీ చూసి ఫలానా ఆమె భర్త దేశంలోనే లేడని షికార్లు జోరుగా చేస్తుంది అని ప్రచారం మొదలుపెట్టింది. నేను శ్రీవారి దగ్గరకు వెళ్ళేటప్పుడు టీ పార్టీకి అందరినీ పిలిచి మా అన్నను పరిచయం చేస్తే తన అపచారం గ్రహించిన ఆ స్త్రీ మీ అన్న అంటూ తెల్లమొహం వేసింది. అందుకే నీలి వార్త త్వరగా నమ్మను. ఏమోయ్ క్రాంతి, మీ ఫ్రెండు అదే రేవతి ఇక్కడికి జువాలజీ టీచర్గా వస్తుంది, మా బడిలో పనిచేసే హిందీ టీచర్ చెప్పింది. ఆమె ఎప్పుడు తాజా వార్తల్ని అందిస్తుంది, ఎంత శాతం నిజమో? 200 పాళ్ళు సరా? ఆమె మాట పూర్తి కాకముందే నా చూపులు దూరాన నడుస్తున్న స్త్రీ పైన పడ్డాయి. బాప్డ్ హెయిర్, బొడ్డు కిందకి చీర, 5 ఎత్తు మడిమల జోళ్లు, క్రీమ్తో తలతలలాడుతున్న ముఖం, నీలిరంగుతో టచప్ చేసిన కనురెప్పలు, బొమ్మల నడుమ నల్లని బొట్టున్నాయి. ఒకే ఒక గుర్తు వల్ల రేవతిని గుర్తుపట్టాను. పెదవుల మీద చెరగని చిరునవ్వు. రేవతి, లేచి ఎదురు వెళ్ళాను. హాయ్, చెయ్యూపి యగాదిగా చూసింది, సగర్వంగా భుజాలు ఎగరవేసింది. యు ఓల్డ్ డేమ్, ఏమీ మారలేదు, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వస్తాను. తను వెళ్ళిపోయింది. నవ్వుకొని క్లాసుకు వెళ్ళిపోయాను. మర్నాడు ల్యాబ్లో నిల్చొని అలమారాలు తుడిపిస్తున్నాను. హడావుడిగా మా లెక్కల టీచర్ వచ్చింది. అబ్బబ్బా క్రాంతి, స్టాఫ్ రూమ్లో కూర్చోవటం దుర్భరమైందోయ్ అన్నది తలపట్టుకొని. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాను. నీ ఫ్రెండ్ నోటికి హద్దు పద్దు లేదు, ప్రతి ఆడదానికో రంకుమోరుంటాడట, చెడిపోని స్త్రీ పురుషులంటూ లేరట. ఒకటేమిటి 100, ఆమె చెప్పినవి విని అప్పుడే మర్చిపోయాను. పిల్లలు వచ్చే సమయమైంది, ఎక్స్పెరిమెంట్ చేయడంలో నిమగ్నమైపోయాను. ఆ రోజు నాకు ఒక పీరియడ్ ఖాళీ. స్టాఫ్ రూమ్కు వచ్చాను. రేవతి ఉపన్యాసం ఫుల్ స్టాప్ కామా లేకుండా
సాగిపోతుంది. ఈ సృష్టిలో ఒక స్త్రీ ఒకే పురుషుడితో ఉందంటే నేను నమ్మను. కొందరు ధైర్యంగా చేస్తారు, కొందరు చాటుమాటు వ్యవహారాలు సాగిస్తారు. ఇది సృష్టి రహస్యం. రేవతి, పిలిచాను. ఓ వాట్ ఓల్డ్ డేమ్, ఇటు తిరిగింది. అక్కడ కూర్చున్న ముసలి మాస్టార్ ఇద్దరు, డ్రిల్ మాస్టారు ఆంటోని చెవులు ఇప్పి విన్నంత శ్రద్ద కనపరుస్తున్నారు. స్టాఫ్ రూమ్లో కామన్ ఇంట్రెస్ట్ ఉన్న విషయాల మాట్లాడాలి అన్నాను. ఓయ్ మతి ఉందా, సెక్స్ కన్నా ఇంట్రెస్ట్ అయిన విషయాలు ఏముంటాయి? ఇది కామన్ ఇంట్రెస్ట్ అయిన టాపిక్, నీ సిద్ధాంతం మాత్రం కామన్ కాదు. ఏమ్మా ఎఫైర్ లేకుండా ఒకరిని చూపించు, నేను ఇలా చేశాను అనే ధైర్యం ఎందరికి ఉంది? రేవతి గారు, ఎవరి అఫైర్స్ వారికి ఉంటాయేమో, లేవన్న వారితో ఛాలెంజ్ చేయండి. స్టాఫ్ రూమ్లో విచ్చలవిడిగా మాటలెందుకు, హిస్టరీ టీచర్ వినోదిని అసహనంగా అంది. బెడ్రూమ్లో అయితే బాగుంటాయా, నవ్వుతూ అడిగింది. చ, మీతో మాట్లాడటం నాదే తప్పు. వినోదిని లేచి వెళ్ళిపోయింది. నేను రేవతి దగ్గర వెళ్ళాను. ఎందుకు రేవతి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడు, పెళ్లి కాని అమ్మాయి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఏమ్మా మగవాడి ముఖమే ఎరగవా, నోటితో చెప్పలేనంత పచ్చిగా అడిగింది. అక్కడున్న మగవారికి ముఖం చూపించలేక నేను వెళ్ళిపోయాను. మాటలతో ఆగినా బావుండును, అక్కడున్న మగ ఆడకు ఏదో సంబంధాలు అంటగట్టేదు. ఆమెను చూస్తే ప్రతివారు దర్చుకునేవారు. బావి చెరువు ముయ్యవచ్చు గాని నోరెలా మూస్తాం, ఒకటి రెండు సార్లు వినోదిని హెడ్మిస్ట్రెస్తో చెప్పింది. ఆమె వార్నింగ్ ఇచ్చింది. మర్నాడు రేవతి నా దగ్గరకు వచ్చింది. క్రాంతి, ఓ విషయం తెలుసా, ఏమిటన్నట్టు చూశాను. ముందుకు వంగి దగ్గరగా వచ్చింది. అదే మన హెడ్డీ మొహం, హెడ్మినిస్ట్రాయ్ ఆ క్లర్క్ గారితో కులుకుతుంది అన్నది. రేవతి, నా ఆశ్చర్యానికి అంతులేదు. ఎందుకు రేవతి ఇంతగా దిగజారిపోయింది? 53 ఏళ్ల హెడ్మిస్ట్రెస్ తల పండిపోయింది, ఒళ్ళు వచ్చి ఆయాసంగా తిరుగుతుంది. క్లర్క్ రామనాథం 22 ఏళ్ల కుర్రవాడు. ఆమెను చూస్తే నోటి మాట రాదంటాడు. ఏమిటోయ్ అంతలా ఆశ్చర్యపోతున్నావు, అది ప్రకృతి సిద్ధాంతము, వయసులో తేడా అనుకుంటున్నావేమో, నవ్వింది. అలాంటి వారి మధ్య శృంగారం ఏం పండుతుంది? ఛ, రేవతి అలాంటివి ఊహించటానికి కూడా జుగుప్సగా ఉంది అన్నాను కంపరంగా. అవును మరి, మనిషిలో ఉన్న బలహీనత అదేనోయ్, జుగుప్సాకరంగా ఉందంటూనే దాని వెంట పరిగెడతాడు. ఇదొక్కటేనా, ఎవరికి ఎవరితో సంబంధం ఉందో చెప్పమంటే చెప్తాను. వేదాంతిలా తత్వవేత్తల పోజు కొట్టింది. నాకు ఒళ్ళు మండిపోయింది. నా రంగు మొగడెవరో చెప్పు అన్నాను. క్రాంతి అనుకోని ఈ ప్రశ్నకు తెల్లబోయింది. రేవతి ముఖం వెలవెలబోయింది. ఒక నిమిషం మాట్లాడలేనట్టు నన్ను చూస్తూ ఉండిపోయింది. రేవతి, స్త్రీ అంటే బొమ్మని, విలాస వస్తువు అని చాటి చెప్పుకునే నీలాంటి వారు స్త్రీ విముక్తి గురించి మాట్లాడుతారు. ఎంగిలిపూటికి ఎగబడినట్టు సెక్స్ అంటే నీకు పిచ్చి ఉందేమో, ఆ పిచ్చి జనరలైజ్ చేసి అందరికీ అంటగట్టుకు, జాగ్రత్త. ఇక మీదట రంకుమగుళ్ళు, స్త్రీ పురుష సమావేశాలు అంటూ స్కూల్ ప్రిమిసెస్లో మాట్లాడు చెప్తాను. అరిచి బయటకు వచ్చాను. స్టాఫ్ రూమ్కు వచ్చి కూర్చున్నాను. అక్కడ మగవారు చేరి అదే చర్చ జరుపుతున్నారు. ముఖాన పట్టిన చెమట తుడుచుకున్నాను. ఆవిడన్నట్టు తాము చేసిన పని అంగీకరించడం స్త్రీలందరికీ సాధ్యం కాదు. వెంకయ్య మాస్టారు సెలవులు చప్పరించేశాడు. స్త్రీ అందుకే బూర్జువాగా తయారవుతుంది ఆంటోని అంటున్నాడు. ఏమైనా తన ప్రణయ చరిత్ర ఇంత బహిరంగంగా చెప్పే రేవతి అభినందనీయురాలు. ఓహో, ఏం విశాల హృదయమండి, మీ భార్యకి ఏదైనా ప్రణయ చరిత్ర అంటూ ఉంటే ఆమెను బహిరంగంగా చెప్పనిచ్చి మీరు ఆనందిస్తే మీ విశాల హృదయానికి
జోహార్లు పెట్టేదాన్ని అన్నాను వెటకారంగా. మా వాళ్ళు అలాంటి వారు కాదు, అంతకు దిగజారలేదు. ఆంటోనీ ముఖం కందగడ్డలా అయింది. తోటి స్త్రీ విచ్చలవిడిగా తిరిగితే అభినందనీయురాలు. మీ స్త్రీలు మాట వచ్చేటప్పటికి మాటలకు కట్టుబాటు ఎందుకో. రేవతికి మతి చలించిందేమో, వాగుడు పిట్టలా తయారైంది. దాని వాగుడు ఆధారంగా మీరు పరాయి స్త్రీలను గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు అన్నాను శాసించినట్టే. హెడ్ మిస్ట్రెస్కు విద్యార్థులకు నా పట్ల అభిమానమని వీళ్ళు కాస్త అభిమానంగానే ఉంటారు. అభిమానంతోనైతేనేం జడుసుకొని అయితేనేం అప్పటికి ఊరుకున్నారు. స్త్రీ పురుషుల సంబంధాలు ఎలా ఉంటాయన్నది రీసెర్చి చేయలేకపోయినా సమయంతో పరిగెత్తే ఈ యుగంలో మధ్యతరగతి కుటుంబాలలో భార్యాభర్తలే తమకున్న కాలాన్ని వినియోగించుకోవటం దుర్భరమైంది. ఇతరత్రా ఆలోచించే సమయం ఎక్కడా? ఎక్కడో పనిలేని వారు, కుటుంబానికి దూరంగా ఉండేవారు సాంఘిక పరిస్థితులను ఎదుర్కోలేక తమ చుట్టూ ఓ పరిధి గీసుకున్నవారు తప్పితే శృంగారం చట్టుబండలు అంటూ ఏదైనా దొరికితే సినిమాల్లో దొరకాల్సిందే. భార్యాభర్తల అనుబంధం అనండి, లైంగిక జీవితం అనండి, అది కూడా యాంత్రికమైన చర్యల్లో ఒకటిగా మారిపోయింది. ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అది వేరే సంగతి. ఈ మధ్య జనంలో కంటే సాహిత్యంలో ఈ సెక్స్ పర్వర్షన్స్ కనిపిస్తున్నాయి. వాటిని ఇంటలెక్చువల్ స్టాండర్డ్స్ అంటున్నారు. జీవితాన్ని ప్రతిబింబింపజేయాలి అంటారు. సాహిత్య చర్చలో సమకాలీన జీవితాల్ని ప్రతిబింబ చేసేది ఉత్తమ సాహిత్యం అంటారు. కానీ అడ్డదారి పట్టిన సాహిత్యాన్ని ఆహా అంటే ఓహో అంటున్నారు. దాంతో రేవతి లాంటి వారి మతి చక్రంలా తిరుగుతుందేమో. రేవతి గురించి అందరం ఆలోచించడమే మానేశాం. ఎవరెవరో స్కూటర్ల వెనకాలకి వచ్చేది, చిన్న పెద్ద అన్న భేదం లేకుండా వాడు తన వెంట ఎలా పడుతున్నాడో చెప్పేది. నవ్వి ఊరుకునే స్థితికి వచ్చేశాం. పరీక్షల గొడవలో పడి స్టాఫ్ రూమ్ కేసి వెళ్ళలేదు. వారం 10 రోజులకు వెళ్ళి చూద్దును కదా, రేవతి 4 రోజులు సెలవు పెట్టిందని తెలిసింది. పెళ్ళేమో ఎవరో అన్నారు. ఆమెని పెళ్లి చేసుకునే ధైర్యం ఏ మొగాడుకుందండి? ఒక మాస్టార్ గారి ప్రశ్న. ఆమె కబుర్లు కమ్మగా వినే మీలాంటి వారు చాలామంది ఉన్నారు అన్నాను. అతని ముఖం చిటపటాలాడించాడు. మగవాడి బలహీనత అని అనను, స్త్రీ అబలత్వమే అతని తత్వం గుర్తించకుండా చేస్తోంది. తన స్త్రీకో ధర్మం, పరాయి స్త్రీకి మరో ధర్మం అన్న భావన పోయిన నాడే నిజమైన మార్పు వచ్చిందని ఆశించాలి. సెలవులిచ్చారు, సెలవులు అయిపోవచ్చాయి. సెలవుల్లో చేయాలనుకున్న పనులు ఏవీ పూర్తి కాలేదు. ఏ ఆటంకమూ లేకుండా అప్పడాలు ఒత్తించాలని అనుకుంటుండగా ఓ కుర్రాడు చీటీ తెచ్చి ఇచ్చాడు. రేవతి రాసింది. అక్షరాలు అల్లుకుపోయినట్టున్నాయి. తను ఏదో ప్రైవేటు నర్సింగ్ హోమ్ అడ్రస్ ఇచ్చింది. ఆ సాయంత్రం వెళ్ళాను. రేవతిని చూడగానే అసలు సంగతి అర్థమైంది. ఆరోగ్య శాస్త్రంలో చదివిన సుఖరోగాల చిహ్నాలు కనిపించాయి. రేవతి అన్నాను బాధగా. అందంగా చలాకీగా ఉండే రేవతేనా? నమ్మశక్యం కావటం లేదు. నాకు తెలుసు క్రాంతి, నువ్వు వస్తావని. నా వాచాలత మీద కోపం కానీ నా మీద లేదని తెలుసు. ఆప్యాయంగా చేయి పట్టుకుంది. ఆమెకు మంచి డాక్టర్ను చూడమని చెప్పాను. క్రాంతి, నిన్నెందుకు పిలిచానో తెలుసా? డబ్బేమైనా కావాలా? అది ఒక కారణమే అనుకో, కానీ నేను పిలిచింది అందుకు కాదు. నా హృదయంలోని బాధను దింపుకుందామని. నువ్వన్నట్టు స్త్రీ తన అబలత్వంతో పురుషుడికి లొంగిపోతుందే. ఎందుకో ఫస్ట్లో కూడా ఇంకా ఫస్టు రావాలని ఆశ పట్టుకుంది. అందుకే ఒక మూర్ఖుడు చెప్పిన మాటలు విని అతనికి లొంగిపోయాను. తరువాత అతను బోగస్ అని తెలిసిపోయింది. వాడు నా విషయం యూనివర్సిటీ అంతా చెప్పాడు. ఓ ప్రొఫెసర్ నన్ను కోరినప్పుడు
కోరిక తీర్చకపోతే నిన్ను ఫెయిల్ చేస్తా అని అనలేదు, కానీ చేస్తాడని నేను భయపడి లొంగిపోయాను. అలా జారుడు బండ మీద నుంచి దొర్లే బంతిలా దొర్లాను. సరే, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? మందులు, విశ్రాంతి తీసుకో. ప్రతివాడు తప్పు చేస్తాడు, అది తప్పని తెలుసుకోవడంలో ఉంది గొప్ప. ఇక మీదట జాగ్రత్తగా ప్రవర్తించు అన్నాను ఆమె చేయి నిమురుతూ. నా ఆరోగ్యం దిగజారిందనే చింత లేదు, మందులున్నాయి, కానీ మిమ్మల్ని అందరినీ నాలాంటి వారనుకొని తృప్తిపడ్డాను. నా తృప్తి కోసం అందరికీ రంకు అంటగట్టాను, అందుకు కోపగించకు, క్షమించు. కళ్ళ నిండుగా నీళ్లు నింపుకొని అర్ధించింది. నాకు రేవతిని చూస్తే జాలి వేసింది. వయసు బరువు మనిషి పరువుతో ఆడుకుంటుందేమో, పర్వాలేదు, నీ కాంప్లెక్స్ ఎప్పుడో అర్థం చేసుకున్నాం. ఉపాధ్యాయులుగా ఆ మాత్రం అవగాహన చేసుకోకపోతే ఇక ఎందుకు? నవ్వుతూ రేవతిని ఓదార్చాను. మరో అరగంట ఉండి తను అడిగిన డబ్బు ఇచ్చి బయటకు వచ్చాను. ఈ మారుతున్న విలువలు, సంస్కృతి మనల్ని ఎక్కడికి తీసుకుపోతుంది? అందుకే అన్నారు, చీకటిలో ఉన్నవాడు ఒక్కసారి వెలుతురులోకి వస్తే గుడ్డివాడవుతాడని. ఒక్కసారి కట్టుబాట్లు సడలిస్తే రేవతిలా పడటం అవుతుంది. మంచి చెడు ఉపోద్ఘాతం తర్వాతే స్వేచ్ఛ ఇవ్వాలేమో. 3 నెలల తర్వాత బడికి వచ్చిన రేవతిని చూసి ఎవరూ ఆమెనే అనుకొని నమ్మలేకపోయారు. కాంప్లెక్సు నుంచి బయటపడిందేమో, ముభావంగా క్లుప్తంగా మాట్లాడుతుంది.